अवगड़ी मैं ओके फ्रेंड्स गोवा अद्दाल अद्दाल चीपे मन 100 रूपीस एट्लू मर कामेंट टूरी मुख्यरा ओके बाय ऑल द बेस्ट ऑल द बेस्ट वी वांट टू बी 10 मिलियन व्यूअर्स फॉर यू ओके थैंक यू ओके बाय ओके మొత్తం అయితే బీచ్ దగ్గర ఉన్న మన హోటల్ అయితే ఉంది ఇక్కడ ఇక్కడ బార్ రెస్టారెంట్ బార్ ఇక్కడ సిట్టింగ్ అయితే చేయబోతున్నాం ఇక్కడ కూర్చొని ఒక బీర్ తాక్కుంటా హాయిగా ఓ బీచ్ చూసుకుంటా ఉంటే మాత్రం చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మెను అయితే చూద్దాం మనం ఓకే ఫ్రెండ్స్ చాలా బాగుంది గోవా మాత్రం ఖచ్చితంగా చూడండి ఎంత ఎంజాయ్ అంటే అంత ఎంజాయ్ ఉంటుంది ఇక్కడ మనకు బీచ్లో కూర్చోడానికి చైర్లు మాత్రం ఉన్నాయి పైన మాత్రం చెత్తిరి ఉంది డబ్బులు మాత్రం బాగుండాలి లేకపోతే మాత్రం గలవది ఓకేనా ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి లైవ్ బీచ్ ఈ బీచ్ దగ్గర మనం ఇక్కడ కూర్చొని ఒక బీర్ తాగి ఫ్రెండ్స్ తోటి ఫుడ్ తిని కూర్చుంటే మాత్రం ఉంటుంది మజా చూడొరి ఈ మజా ఎడరాదు మనకు చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఫుల్ ఎంజాయ్ ప్రీమియం ఇగో ఇష్టో నేను నామ్ నామ్ కే మై నేమ్ ఇస్ అనిల్ ఓకే ఫ్రెండ్స్ బడ్వైజర్ మ్యాగ్నమ్ బీర్ అయితే వచ్చింది గోవాలా ఫ్రీగా రాలేదు డబ్బులకే వచ్చింది దీని అయితే కొద్దిగా తాగుతాం ఎందుకంటే వీడికి అత్త కొద్దిగా తాగాలి కాబట్టి ఈ వీడియోలో పెడుతున్నా చూద్దాం ఎలా ఉంటుందో బీరు ఓ నో ఓ నో ఓ మై గాడ్ సూపర్ ఉంది మా వాడు పక్క పెట్టాడు వీడియోలో వాడద్దాను మీ అది కూడా ఉంది మీరు ఏదో తాగడం చనిపోవద్దు లేదు బడ్వైజర్ మాగ్నమో సూపర్ స్ట్రాంగ్ బీరు సూపర్ ఎంజాయ్ ఓకే దోస్తులు గో బీచ్ కి అయితే మాత్రం ఒక బీర్ తీసుకొని కొద్దిగా ఫుడ్ తీసుకొని ఇక్కడ కూర్చోండి ఎండ ఎండ కొట్టకుండా మనకు మంచిగా వచ్చినాక ఓన్లీ ఫిష్ బీచ్ చూసుకుంటా కూర్చుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కొత్త అప్డేట్ ఏంటంటే గోవా బీచ్లో మాత్రం డబ్బులు ఉంటే మాత్రమే బీర్లు తాగండి తినండి ఎంజాయ్ చేయండి డబ్బులు బాగుండి ఓడ కొట్టుకుందామంటే మనకు రూమ్స్ కానీ తిరిగేటందుకు బైక్ కానీ ఉంటాయి రూమ్ మాత్రం 500-600 మాత్రం ఉంటుంది రూమ్ తీసుకొని మాత్రం వైన్స్లో మందు తీసుకొని ఏ మందన కానీ బీరు మాత్రం 85 రూపీసే వైన్స్లో 74 ఒక రూమ్ తీసుకోండి 600-700 అక్కడ మనకు గ్యాస్ ఇస్తారు 2-3 గంజులు ఇస్తారు ఆ గంజులలో మనం చికెన్ తెచ్చుకొని అందుకొని మంచిగా ఫ్రై చేసుకొని చేపలు దొరుకుతాయి మార్కెట్లో ఎక్కడనే గోవాలో ఆ మార్కెట్లో చేపలు తీసుకొని మాత్రం మంచిగా ఫ్రై చేసుకొని అన్నీ వేసుకొని తిని తాగి ఎంజాయ్ చేయరు ఎంజాయ్ చేసినాక బీచ్కి వచ్చి ఈ బీచ్లో మాత్రం మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ ఉండూరి ఇక్కడ ఉన్న బార్లలో మాత్రం తీసుకోవద్దు ఎందుకంటే ఈ ఒక బీర్ వచ్చేసి 250 రూపీస్ కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ అడిగినాం 200 రూపీస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే మనకు ఈ ఆమ్లెట్ ఉంది కదా ఇక్కడే 150 రూపీస్ అట ఇది మాత్రం ఇక గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక డబ్బులు అయితే పెట్టినాం మనం ఆమ్లెట్ ఎట్లుందో చూద్దాం 150 రూపాయల ఆమ్లెట్ ఇది ఓకే టేస్ట్ అవుతుంది కాదా కారం లేదు మన లెక్క అక్కడ కూడా మొత్తం ఎంజాయ్ చేయొచ్చు మామూలుగా ఇంటికాడ అన్నీ తీసుకొని మంచిగా తాగి తిని ఫుల్ తాగి వచ్చి ఇక్కడ ఒక బీర్ తీసుకొని మాత్రం కూర్చొని అట్టిగా గోవా బీచ్ని ఎంజాయ్ చేయొచ్చు ఇది మాత్రం పక్క ఓకే ఫ్రెండ్స్
మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోరు, ఇలాంటి అప్డేట్ మాత్రం బాగా చూపిస్తాం. అంతేనా, మావాడు బాగా చూస్తాడు గోవాను, బీచ్ను. గోవాను కాదు చూసేది, బీచ్ బీచ్ కూడా కాదు, తిరగలవాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఉంటా, గుడ్ బై.